ప్రజానాయకుడు ప్రజల మనిషి జగ్గయ్యపేట శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారికి మరియు విమలా భాను గారికి శుభాభినందనలు. అలాగే సీనియర్ రాజకీయ నాయకులు వేల్పుల రవికుమార్ గారికి, పెనగంచిప్రోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి గారికి శుభాకాంక్షలు. ఇట్లు రాయపూడి అనిల్ కుమార్ ప్రొపరేటర్ విజయలక్ష్మి రైస్ మిల్ అండ్ డాల్ మిల్ పెనగంచిప్రోలు. ప్రేక్షకులకు నమస్కారం. మన ఏవటీవీ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మన ముఖ్య అతిథులు వేల్పుల రవికుమార్ గారు, వేల్పుల పద్మకుమార్ గారు. మేడం గారు నమస్తే. సార్ నమస్తే. సార్ సార్ మీరు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఇద్దరు బిజీ బిజీగానే ఉన్నారు, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, ఏ విధంగా ఉంది రాజకీయ జీవితం? చాలా బాగుందండి. రాజకీయం అంటే చాలా కష్టంతో కూడింది. నిత్యంతో నిత్యం ప్రజలతో సంబంధాలు, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలని తీర్చడం, ప్రజల కష్టాల్లో సుఖాల్లో వారి బాధల్లో భాగస్వామ్యమై వారితో పాటు అమేకం అవ్వడం, నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవడం, నిరంతరం ప్రజలతో కలిసిమెలిసి ఉండడం రాజకీయాల్లో ఒక భాగం. దాంట్లో మేమిద్దరం కూడా అనేక సంవత్సరాలుగా మా ప్రీతమ నాయకులు, ప్రభుత్వ గౌరవ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారితో మా ప్రయాణం గత 20 ఏళ్ళుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇద్దరం కూడా రాజకీయ రంగంలో అయితే మేడం గారు తల్లి దేవస్థానం ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రానికి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఏంటి ఫీలింగ్, ఏ విధంగా ఉంది? నేను దైవ అమ్మవారు ఉన్న దేవ గ్రామానికి ప్రెసిడెంట్గా ఉన్నా, మరి ఏంటి అనే ఫీలింగ్ ఏ విధంగా ఉంది మీకు? అది వెలకట్టలేని ఫీలింగ్ అండి, చెప్పలేదు మాటల్లో. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ ఉన్న దాని దగ్గర చేయడం అనేది చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అది దొరకదు అలాంటిది అని అనుకుంటున్నాను. అలాగే ప్రజలు కూడా నా మీద నమ్మకంతో గెలిపించారు నన్ను ఇక్కడ. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా బాధ్యత కూడా ఉంది నాకు ఇక్కడ. కాబట్టి నేను బాధ్యతగా ఫీల్ అవుతున్నాను, చాలా ఆనందంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈ పెనగంచిప్రోలు సర్పంచ్గా పనిచేయడం, సర్పంచ్గా పనిచేస్తున్నారు, ఆనందం ఉంది, హ్యాపీగా ఉంది అన్నారు. అయితే చిన్న సమస్య కూడా ఉంది మేడం. చెప్పండి. మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు బాగాలేదనేది ఆరోపణ, ఏం చెప్తారు సమాధానం? డ్రైనేజ్ వ్యవస్థ ప్రతిరోజు మా వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజ్ తీస్తూనే ఉంటారు. అంటే అండి ఇక్కడ వచ్చిపోతూ ఉండే గ్రామం అండి, ఎంతో వేలాది మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు ఇక్కడ. వేలాది మంది వచ్చినప్పుడు ఏదో కొంత ఎంతో కొంత భాగం చెత్త పడేస్తూనే ఉంటారు. అయినా కూడా మేము చాలా వరకు పారిశుద్ధ్య కార్మికులతో చాలా అంతా పనిచేయిస్తూనే ఉన్నాం. మా దృష్టికి ఏదైనా రాగానే ఇమీడియట్గా మేము స్పందించి ఆ పని చేయిస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే విమర్శలు అనేవి ఏమంటారు, కాసే చెట్టుకి రాళ్ళు అన్నట్టు చేసే వాళ్ళకి విమర్శ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను అది కూడా స్వీకరిస్తాను, విమర్శను స్వద్విమర్శగానే స్వీకరిస్తాను. ఖచ్చితంగా పెనగంచిప్రోలు శుభ్రంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. విమర్శని స్వీకరిస్తా అన్నారు కాబట్టి, అయితే ఇంకో విమర్శ కూడా ఉంది. చెప్పండి. 2,75,00,000 మంచినీటి నిధులు వచ్చినాయి కదా, మరి ఎక్కడ వరకు వచ్చింది పని? టెండర్ పిలిచారండి, టెండర్ ప్రక్రియ ఈ నెలలో అయిపోయింది. టెండర్ వేసిన వాళ్ళు వచ్చేసి పని చేస్తారు, కాకపోతే 2 మంత్స్ పట్టుద్ది, 2 నెలలు పట్టుద్ది అండి. ఎందుకంటే మళ్ళీ రైనీ సీజన్లో ఎయిట్లో చేయడం చాలా కష్టం కాబట్టి ఒకవేళ 2 నెలలు పడుతుంది అని అనుకుంటున్నాము. ఆ తర్వాత అండి వీళ్ళందరూ నా పెనగంచిప్రోలు ప్రజలందరూ నన్ను నమ్మకంతో గెలిపించారు. నా ప్రజలు, నా వాళ్ళు, నా వాళ్ళందరూ ఆరోగ్యకరమైన వాటరే తాగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పటికీ కూడా. కాబట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలనేది సదుద్దేశంతోనే మేము ఎమ్మెల్యే ఉదయభాను గారితో అడిగితే సారు చాలా త్వరగా స్పందించి మాకు అమౌంట్ పంపించగలిగారు, మంజూరు చేయించగలిగారు. కాబట్టి ఖచ్చితంగా 2 నెలల్లో మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నమే కాదు, ప్రయత్నం కూడా చక్కగా అవుతుందని అనుకుంటున్నాను, ఖచ్చితంగా వాటికి మంచినీళ్ళు ఇస్తాం. అయితే ఇంకొక సమస్య కూడా మన గ్రామం నుంచి వినపడుతున్న సమస్య మేడం. మనకు తిరుపతమ్మ తల్లి దేవస్థానం నుంచి బో సెంటర్ మీదుగా సోపాయిగూడెం రోడ్డు ఒకటి శాంక్షన్ అయి ఉంది కదా, మరి ఆ రోడ్ పనులు ఏమిటి, ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థ అనేది మీకు సంబంధించిన విషయమే, అది ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు?
డ్రైనేజ్ అనేది అంత ముందు పూర్వమే ఒక మట్టి రోడ్డు అండి. అది మైత్రి రోడ్డు అనేది మట్టి రోడ్డు పోసారు. అంతకుముందు చిన్న కాలువ లాంటిది ఉంది అక్కడ. మరి ఇప్పుడు అది ఆ రోడ్డు ఒకవేళ సిమెంట్ రోడ్డు అయితే ఖచ్చితంగా ఆ రోడ్డుకి డ్రైనేజ్ చేయడానికి ఏదో విధంగా ఫండ్స్ తీసుకొచ్చి చేయిస్తాం. అంతే అదండి. ఫండ్స్ అన్ని పెనగంచుకురోలు గ్రామానికి ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది అందరూ నాయకులు అనుకునే వాటే. అయితే ఇప్పుడు మినీ పార్క్ అని మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ మినీ పార్క్ కి ఎంత శాంక్షన్ అయింది, పార్క్ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది, ఎంతవరకు నడుస్తుంది? అసలు మినీ పార్క్ అనేది ఒక్క రూపాయి కూడా ఏం శాంక్షన్ అవ్వలేదు. మేము మా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 20,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రజలు ఎక్కడన్నా ఖాళీగా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడ స్థలం లేదు. అయితే మేమేమనుకున్నామంటే ఈ ఇక్కడ అయితే చాలా బాగుంది, ఇక్కడికి వచ్చి పిల్లలతో వాళ్ళు కాసేపు సరదాగా గడపడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఆ పార్కును పనులు చేపట్టాం. కిందసారి కూడా కింద సంవత్సరం చేసాం కానీ లేట్ అయ్యి వర్షాలు వచ్చేసరికి చేయలేకపోయాం. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ముందుగానే చేయడానికి ప్రయత్నం చేశాం. అయితే సామ్యన్ ఉదయభాను గారు స్వయంగా వారు వచ్చి చూశారు పార్కును, చూసి చాలా బాగుంది రవి ఇది మనం నేను మీకు మాట కలెక్టర్ గారితో మాట్లాడి డబుల్ శాంక్షన్ చేయిస్తాను 40 లక్షలు అని చెప్పి చెప్పారు. కానీ ఇంతవరకు ఏమి శాంక్షన్స్ అయితే రాలేదండి, మేమే చేస్తున్నాము. అంటే మా ఉద్దేశం ఏంటంటే శాంక్షన్లు వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని చేయాలి అనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ చట్టంలో మనకు అవసరమైనటువంటి పనులు చేసుకోవడానికి ముందుగా మనం ఒక నిర్ణయం తీసుకొని చేసుకునేటువంటి విసులుబాటు దాని ప్రకారమే మనకి ఉదాహరణకి ఇంకొక 4 రోజులు ఆగితే ఈ పార్క్ పనులు ఏమి కూడా మనం చేయలేము. వర్షాలు వచ్చేస్తున్నాం, వర్షం వచ్చిన తర్వాత ఒక ట్రక్కు మట్టి కూడా అక్కడ కార్చలేము. వీలు పడి మనకి వచ్చే నెలలోనో లేకపోతే ఇంకొక 2 నెలల్లోనో నిధులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏదైనా చేయాలంటే చేయలేము. అందుకని కొన్ని రోడ్లు కానీ కొన్ని చోట్ల ఉన్నటువంటి గుంటలు కానీ లేకపోతే ఈ పార్కు పనులు కానీ ఇట్లాంటి మట్టి పనులు ఏవైనా సరే ఈ సమ్మర్లోనే చేసుకోవాలి. అందుకని గ్రామ ప్రజల అవసరాల కోసం ముందస్తుగా పనులు చేస్తాం. దానికి మాకు అన్ని విధాలు కూడా మా ప్రియతమ శాసనసభ్యులు ఉదయభాను గారు అండగా ఆడతోనే గ్రామ అభివృద్ధికి అంకితం. అయితే మీ ఇరువురుకి కూడా ఒక ఆరోపణ ఉంది గ్రామంలో, చెప్పండి. ఎన్ని ఆరోపణలు చేస్తారు? ప్రజా సమస్యలపై రవి గారు పద్మ గారు పెద్దగా స్పందించట్లేదు అనేది ఆరోపణ. ఏం చెప్తారు మీరు? అది ఆరోపణే, మీరే చెప్తున్నారు ఆరోపణే, అది 100% ఆరోపణే. ఎందుకంటే ఇక్కడ ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము ప్రజలతో ఉన్నాం. గతంలో ఏ సర్పంచ్కి రానటువంటి ఎక్కువ వార్డులు మాకు వచ్చినాయి, 11 వార్డులు వచ్చినాయి, 11 మెజార్టీ వార్డ్స్ సర్పంచ్ చాలా బాగుంది పరిపాలన. గతం కన్నా మిన్నగా స్పందిస్తున్నాం, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని ఎవరైతే కొద్దిమంది ఓడించాలనుకున్నారో మేము గెలవకూడదు అనుకున్నాము, గెలిచేసరికల్లా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోషం అవన్నీ కూడా ఆరోపణల రూపంలో వెలుగుచ్చుతున్నారు. వాటిని మేము పట్టించుకోం. అవి ఆరోపణ అన్నారు, ఆరోపణలే తప్ప ఆధారం లేనటువంటి వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విషయాలు అవి. అందుకని ఇప్పుడు మా మీద చాలా బాధ్యత ఉంది. గెలిపించిన తర్వాత ప్రెసిడెంట్ అంటే ఏదో కాలం వెలగుచ్చుకోవడానికి కాదు, ప్రెసిడెంట్ అంటే ఒక గ్రామాన్ని గతానికన్నా భిన్నంగా తీర్చిదిద్దాలి. 20,000 జనాభా పార్కు లేదు, 10 మంది కూర్చోడానికి అవకాశం లేదు, 4 బల్లలు లేవు. మీలాంటి పెద్దోళ్ళు ఉంటారు, మీ మనవళ్ళని కాసేపు తీసుకెళ్ళి ఆడించాలి. గణేష్పూర్లో ఎక్కడ ఆడించాలి? వాళ్ళు ఎక్కడ ఆడుకోవాలి? నడవాలి, సాయంత్రం ఉదయం నడవాలి. ఎక్కడ నడవాలి? రాజువాయి మీద నడిస్తే ఎన్ని యాక్సిడెంట్స్ అయినా మీకు కూడా తెలుసు, ఊళ్ళో నడిస్తే ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నా మీకు తెలుసు. ఉన్న సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉందంటే చెరువు కట్ట. అందుకని చెరువు కట్ట మీద వాకింగ్ సేఫ్ అనేది మా అభిప్రాయం. ఉదయభాను గారికి విషయం చెప్పాం, వారి అనుమతితో వారి సూచనలతో చక్కగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం.
దాని మీద ప్రజలు చక్కగా నడుస్తున్నారు. అట్లానే చెరువు కట్టను కూడా సుందరీకరణ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది పిలిగ్రిమ్స్ ఈ గ్రామానికి వస్తుంటారు తిరుపతమ్మ తల్లిని దర్శించుకోవడానికి. అట్లానే వాళ్ళు నడిచిన తర్వాత అక్కడ సేద తీరటానికి ఆటలను నడుచుకోవడానికి ఒక పార్క్ అవసరం అని చెప్పి గ్రామ అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేస్తుంటే కొంతమందికి నచ్చదు, ఎక్కువ మంది నచ్చొద్ది. ప్రతి పని నచ్చాలని ఏమి లేదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి పని అందరికి నచ్చాలని లేదు. కొంతమంది నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. మాకు నచ్చింది, ప్రజలకు నచ్చింది, మేము దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరో నలుగురికి అభ్యంతరం ఉండి మేమెక్కడ మంచి పనులు చేస్తే మాకెక్కడ మంచి పేరు వస్తాం, మరి మనం ఎక్కడ ఇబ్బంది పడిపోతామని వాళ్ళు ఒక అసూయత్వ ఆరోపణలు చేసినప్పుడు వాటిని పడుచుకోవాల్సిన అవసరం లేదు. మంచి చెడు చేసే ముందు చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఏది మంచిదో ఏది చెడ్డదో ప్రజలు నిర్ణయిస్తారు. 16 వార్డులు ఉన్న మీ గ్రామ పంచాయతీలో 11 వార్డులు మీకు వచ్చింది. ఈ 11 వార్డులో 3 వార్డులు టీడీపీకి సంబంధించిన వార్డులు కూడా మీకు ఓట్లు పడి మీరే గెలిచారు. ఏంటి వాళ్ళకి మీకున్న అభినవ సంబంధం? ఏంటి ప్రజలతో అభినవ సంబంధమే అభినవ సంబంధం. ప్రజలతో మమేకమయ్యా, వీఆర్ విత్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజలతో ఉన్నాం. నా భార్య ఈ గడ్డమే పుట్టింది, నేను ఈ గడ్డమే పుట్టాను. నాకు కొన్ని వర్గాలతో విశేషమైన అనుబంధం సంబంధాలు ఉన్నాయి. తనకి కొన్ని వర్గాలతో విశేషమైన అనుబంధాలు బంధాలు ఉన్నాయి. మా ఇద్దరు బంధాలు, ప్రజల అనుబంధం అంతా కలిసి ఇది ఒక పవిత్రమైనటువంటి గ్రామ అభివృద్ధికి బంధంగా మారింది. ఆ బంధాన్ని కొనసాగిస్తున్నాం. ప్రజలు హర్షిస్తున్నారు. గతం కన్నా పరిపాలన బాగుందనేది ప్రజల మాట. ఆ మాటే మా బాట. ఆ బాటలోనే పనిచేస్తున్నాం. ఆరోపణలు పట్టించుకోం, విమర్శలను స్వీకరిస్తాం, సద్విమర్శలను ఇంకా తొందరగా స్వీకరిస్తాం. టోటల్గా మేము అభివృద్ధితో సమాధానం చెప్తాం. అభివృద్ధి మా లక్ష్యం, మా ఎజెండా, మా ఊపిరి. ఎనగంచిపురం గ్రామం పచ్చదనంతో, పారిశుద్ధ్యంతో, ప్రశాంతతో వర్ధిల్లాలనేది మా కోరిక. ఆ కోరికను కొనసాగించే దానికోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాం, ఎన్ని విమర్శలైనా భరిస్తాం. ఇప్పుడు లైబ్రరీ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, లేదంటే వైద్య రీత్య కావచ్చు, ఇప్పుడు ఈ విధమైన సమస్యలు ఈ గ్రామానికి ఏమన్నా ఉన్నాయా? మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. పెద్ద పంచాయతీది అన్ని గ్రామాల కన్నా కూడా ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న గ్రామం. నిత్యం వేలల్లో భక్తులు వచ్చే గ్రామం. ఈ పుణ్య కార్యక్రమాలు జరిగేటప్పుడు, అంటే జాతర లాంటివి, అమ్మవారి కళ్యాణం లాంటివి జరిగేటప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అట్లానే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. వాటర్ బాటిల్ తాగుతాడు, విసిరేస్తాడు, కాలువలో పడిపోతాడు. రోజుకి మీరు చెప్పండి ఎన్ని ఎన్ని బాటిల్స్ పడుతుంటారు, ఎన్ని తాగిసిరేస్తుంటారు. అవన్నీ కూడా డ్రైన్స్లో స్టాగ్నేట్ అయిపోతాయి. అయిపోయినప్పుడు ఖచ్చితంగా నీళ్లు ఈరోజు తీస్తే మళ్ళీ మూడో రోజుకే నిండిపోతుంది. ఇది ఒక ప్రధానమైన సమస్య. అట్లానే రోడ్లు కూడా వైడెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా కొంచెం విరుపు రోడ్లు ఉన్నాయి, ట్రాఫిక్ ఆగిపోతుంది. మరీ శుక్ర ఆదివారాలు పెరిగించి పోలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది. ఇప్పటికే కొంత రోడ్లు వడపు చేయడం కూడా జరిగింది. చిన్న చిన్న ఇంకా కొన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. అట్లానే ముఖ్యంగా డ్రైనేజీ కూడా అవసరం. డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఖచ్చితంగా మేము ఒక ప్రణాళికాబద్ధంగా నిధులు తీసుకొచ్చి డ్రైనేజీని కూడా అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచాలనేది. దానికి కూడా ఉదయ భాను గారితో ఇప్పటికే మాట్లాడటం జరిగింది. వారు కూడా నిధుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు. అవి కూడా తప్పకుండా వస్తాయి నిధులు. అట్లానే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అమ్మవారి గుడి దాకా ఈ 25 లక్షల రూపాయలు ఉదయ భాను గారు మంజూరు చేయించారు. అతి కొద్ది రోజుల్లో ఆ పనులు కూడా మొదలవుతాయి. అట్లానే మనకు ఒక చెత్త సంపద కేంద్రం అనేది ఉంది. రోజు ఈ గ్రామంలో 15 ట్రక్కుల చెత్త వస్తుంది. దీన్ని ఎరువుగా మార్చాలి. ఇప్పటివరకు అది నిరుపయోగంగా ఉంది. కొంచెం దాన్ని అభివృద్ధి చేయాలంటే నిధుల కొరత కూడా ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్లో దాని చుట్టూ మట్టి తొలిచి దాన్ని అభివృద్ధి చేశాం. రేపు 1వ తారీఖు నుంచి దాన్ని పునఃప్రారంభిస్తున్నాం. పొడి చెత్త, తడి చెత్త సేకరణ ద్వారా ఈ గ్రామంలో వర్మి కంపోస్ట్ తయారు చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. గతంలో
రోజు వచ్చే రోజు ఈ గ్రామంలో చెత్త సేకరణ ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు చెత్త సేకరణ జరుగుతున్నది, రోడ్లు కూడా ప్రతిరోజు పొడ్చడం జరుగుతున్నది. అట్లానే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ చెత్తకు సంబంధించింది కానీ దాన్ని ఇంకా మనం సంపూర్ణంగా తీర్చిదిద్ది, అట్లానే మొక్కల పెంపకంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించు. బ్రహ్మకుమారి గారు సర్పంచ్ అయిన తర్వాత దాదాపు 2000 మొక్కలు నాటడం జరిగింది. 20% పోయినా మొత్తం దాదాపు బ్రతికాయి, చాలా పెద్ద. ఇంకా ఇప్పుడు ఈ వచ్చే మాసంలో కూడా ఈ యొక్క గ్రీనరీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కువ పెద్ద మొత్తంలో మొక్కలు వేసి వాకం సంస్థను కూడా మేము ఉదయపాంత్ గారు మాకు వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. సత్యనారాయణ రెడ్డి గారు దాని అధిపతి, వారు కూడా ఖచ్చితంగా మేము ఈ 2000 మొక్కల్ని నాటడం జరిగింది అన్నారు కదా సార్. రీకార్డ్స్ ఇస్తున్నారు వాకం సంస్థ, వాళ్ళు ఇప్పటికే కొన్ని ఇచ్చారు, ఇంకా ఇస్తామన్నారు. అవి ఏ ప్రాంతాల్లో వేశారు మనకి? అన్ని అన్ని రోడ్లు ఉన్నాయి, అన్ని రోడ్ల గ్రామాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఇంకా మిగతా చోట్ల కూడా రాక్యం సంస్థతో మేము వారి సహకారం రీగార్డ్స్ తెప్పించి మొక్కలు కూడా వేస్తున్నాం. మాకు ఏపీఎం గారు, మాకు ఉపాధి హామీ వాళ్ళు కూడా దానికి సహకరిస్తున్నారు. ఏపీఓ గారు, ఉపాధి హామీ వాళ్ళు కూడా దానికి మాకు సహకరిస్తున్నారు. టోటల్గా గ్రీనరీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే విమర్శకుల నోర్లు పూర్తిగా మూసుకునే రోజు మాత్రం ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా నోరు మూసుకుంటారు. మూసుకునే రోజు విమర్శలు లేని రాజకీయం చేయగలుగుతారా? ఖచ్చితంగా విమర్శలు లేని రాజకీయాన్ని మేము తీసుకొస్తాం ఇక్కడ. ఎందుకంటే ఒక సంకల్పం ఉన్నప్పుడు, ఒక లక్ష్యం ఉన్నప్పుడు, ఆ లక్ష్యం మీదనే మనం పనిచేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విమర్శలు వస్తుంటాయి. కానీ ఏదో ఒక రోజు విమర్శకుల నోర్లు మూతపడతాయి. అది మేము నమ్మిన సిద్ధాంతం. వాళ్ళని విమర్శించడం మా లక్ష్యం కాదు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేమేం మాట్లాడము, భరిస్తాం. ప్రజల కోసం భరిస్తాం, గ్రామాభివృద్ధి కోసం భరిస్తాం, గ్రామ అభ్యుదయం కోసం భరిస్తాం. చివరిలో మేము దిగిపోయే నాటికి మా అభివృద్ధి వాళ్ళ విమర్శలకు సమాధానం. ఇప్పుడు ఇక్కడ మీ పదవి కాలంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చే స్థితిలో మీరేమో నడుస్తున్నారా? మీ ఆలోచన ప్రణాళిక విధానం ఏ విధంగా ఉంది? అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే చెత్త సేకరణలోనే ఉన్నాం. ఇంకా ప్లాస్టిక్ రహిత సమాజం అనే దానికి ఇంకా రాలేదు. ఏంటంటే ప్లాస్టిక్ వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది చెప్తున్నారు కదా? అవునండి, ఫస్ట్ స్టెప్ డ్రైనేజీలు మునిగిపోయేది ప్లాస్టిక్. జూలై నెల నుంచి మేము తడి చెత్త పొడి చెత్త వేరు వేరు అనుకుంటున్నాం. అప్పుడు అది స్టార్ట్ అవ్వగానే మొదలు పెడతాం ప్లాస్టిక్ మీద యుద్ధాన్ని మొదలు పెడతాం. ఏంటంటే ప్లాస్టిక్ అసలు వాడొద్దు అనే విషయాన్ని ఇంతకుముందు చేసున్నారు, కానీ అది ఏమి ఇంప్లిమెంట్ అవ్వాలి ఇక్కడ వినియోగించుకోవడం. కాబట్టి మళ్ళీ కూడా ఇప్పుడు చెత్త సంపద కేంద్రం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, జూలైలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 15 డేస్లో దాని మీద కూడా మేము ఎఫెక్ట్ పెట్టాలి అనుకుంటున్నాం. ఏంటంటే అసలు వాడకుండా ఉండడం అంటే ముందు నుంచి అలవాటు చేయాలి కదండి, అక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఏంటంటే వాడొద్దు అని చెప్పడం, ప్రచారం చేయడం, ఆ తర్వాత కఠినంగా ఉండడం, అలాంటివి చేయాలనేది మాకు ఉందండి, ఆలోచన ఉంది. దాని మీద కూడా ఖచ్చితంగా పెడతాం ప్లాస్టిక్ మీద. ఒక విషయం ఏంటంటే మీ గ్రామంలో ఈ ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, గురువారం కావచ్చు, విపరీతమైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే పంచాయతీ రోడ్లు కుదించుకొచ్చి షాపులు కావచ్చు, ఇంకా వేరే ఇతరితర ఏదైనా కావచ్చు, గృహాలు కావచ్చు, కుదించుకొచ్చి రోడ్లు ఆక్రమణ చేశారు. ఈ ఆక్రమణలపై ఏ విధమైన చర్య తీసుకుంటున్నారు? ఇప్పుడు పంచాయతీ రోడ్ల మీద గ్రామ పంచాయతీకి రైతు ఉంది, R&B రోడ్ల మీద R&B వాళ్ళకు ఉంది, ZP రోడ్ల మీద ZP వాళ్ళకు ఉంటుంది. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం. దురదృష్టవశాత్తు అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల, సరైన నియంత్రణ లేకపోవడం వల్ల, అక్కడక్కడ కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాటిని ప్రోత్సహించడం వల్ల, ఆ తొలగించే వాటికి అడ్డుపట్టడం వల్ల కూడా అవుతుంది. అంటే మనం ఏంటంటే దానికి 40 అడుగుల రోడ్డు వెడల్పు చేయాలనుకున్నారు. 40 అడుగుల రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఒక మార్జిన్ వచ్చేసి ఒక 10 అడుగులన్నా మినిమం ఉండాలి. ఆ మార్జిన్ కూడా లేకుండా ఆక్రమించినప్పుడు ఖచ్చితంగా తొలగించాల్సింది. మార్జిన్ ఉండి ఒక 10 అడుగులు మార్జిన్ ఉండి
కొంచెం ముందుకు వచ్చినప్పుడు మనం అది చూసి చూడనట్టు పోవచ్చు. ఏదేమైనా ఆక్రమణలు అనేవి వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. ఆక్రమణలోని తొలగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సంబంధిత శాఖలకి మేము తెలియజేస్తాం, వాళ్ళు తగ్గించేలా తీసుకుంటాం. ఇప్పుడు మెయిన్ మనం తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే మెయిన్ రహదారిలోనే విద్యుత్ స్తంభాలు రోడ్డు సెంటర్లో ఉన్నాయి, వాటి విషయంలో ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు? ఇప్పటికీ సర్వసభ సమావేశంలో అడిగాం, ఎలక్ట్రికల్ ఏ ఎమ్మెల్యే గారి సమక్షంలోనే అడిగితే తీయించేస్తామండి, ఇంతవరకు ఎక్కడ తీయించలేదు. కానీ ఎమ్మెల్యే గారు మాత్రం చెప్పారు త్వరగా తీయించడానికి ప్రయత్నం చేయండి, మీరు 16 స్తంభాలు ఉన్నాయండి, 16-17 అంతే ఉన్నాయి, ఆ 16-17 స్తంభాలు తీయించడానికి నేను ప్రయత్నంలో ఉన్నా మేడం, చేస్తాను అని చెప్పారు. మాట్లాడడం అయితే జరిగింది, తీసేస్తాను, త్వరలో తీసేస్తాను. అయితే రవి గారు, మీరు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు, మరి సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు, ఇప్పుడు నేను అడిగే సమస్య ఏంటంటే పత్రికా వ్యవస్థ మీద, పత్రికా రంగం మీద మీరు జర్నలిస్ట్గా కూడా చేసి ఉన్నారు, ఆనాడు మీరు చేసిన జర్నలిజానికి ఈరోజు జర్నలిజానికి ఏంటి తేడా, ఏ విధంగా ఉంది పరిస్థితి? జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఐఎమ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. నేను 79లో 10th క్లాస్ చదివేటప్పుడే ప్రజాసేవ రిపోర్టర్గా పనిచేశాను, మోకుటి అనంతరావు గారి సంపాదకీయం. ఆ తర్వాత 81 నుంచి అంకబాబు గారి నాయకత్వంలో వారి యొక్క పత్రిక ఉదయంలో రిపోర్టర్గా పనిచేశాను. జర్నలిస్టులతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. నేను కూడా జిల్లా జర్నలిస్టుల ఫోరంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాను. జర్నలిజం అనే దానికి ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి, అంటే జర్నలిజం, ఎల్లో జర్నలిజం, ఇట్లా రకరకాలుగా పేర్లు కూడా పెట్టేస్తున్నారు. టోటల్గా ఏంటంటే ఈ యొక్క పత్రికల ఇంపార్టెన్స్ తగ్గింది, పత్రికలకి ప్రాధాన్యత తగ్గిపోయింది. దానికి కారణం సోషల్ మీడియా. ఈరోజు రకరకాల ఛానల్స్ కూడా ప్రాధాన్యత తగ్గిపోయింది, యూట్యూబ్లో వచ్చాక, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఛానల్స్ కూడా తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియా శృంఖలంగా విజృంభిస్తుంది. ఈ సోషల్ మీడియాలో కూడా రకరకాలైనటువంటి ధోరణులు ఈరోజు వచ్చేస్తున్నాయి. అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి జర్నలిజం రోజు రోజుకి ప్రజలకు దూరం అయిపోతుంది. జర్నలిజాన్ని నిజమైన జర్నలిజంగా నిలబెట్టడానికి జర్నలిస్టులందరూ కృషి చేయాలి. జర్నలిస్టులు నిజాయితీతో పనిచేసే పరిస్థితి కల్పించడానికి కూడా రాజకీయ నాయకులు కూడా సహకరించాలి. ఎవరు ఏ పొలిటీషియన్కి అనుకూలంగా ఆ పత్రిక, ఏ పొలిటీషియన్కి అనుకూలంగా ఆ ఛానల్లో, ఏ పార్టీకి అనుకూలంగా ఆ ఛానల్లో ఇట్లా పనిచేయటం వల్ల నిబద్ధత లోపిస్తుంది. ఏదేమైనా అనేక మంది మహామహులు ఉన్నారు, కొట్లూరి వెంకటేశ్వరరావు, మరి మోటూరు హనుమంతరావు గారు, ఏబీకే ప్రసాద్ గారు, దాసర్ నారాయణరావు గారు, అనేక మంది పెద్ద పెద్ద జర్నలిస్టులు నిజాయితీగా పత్రికలను నడిపిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజున దురదృష్టకరం, మరి అందరికి అర్థమైపోతుంది ఈ ఛానల్ ఎవరికంటే ఆ పార్టీ పేరుతో సహా చెప్పేస్తుంది. అట్లా కాకుండా మళ్ళీ జర్నలిజం అనేది మళ్ళీ రీబర్త్ అవ్వాలి, కొత్త కొంతలు తొక్కాలి, మళ్ళీ పాత రోజులు రావాలి, నిబద్ధత కలిగినటువంటి జర్నలిజం ముందుకు రావాలి, అటువంటి జర్నలిస్టులు కూడా ముందుకు రావాలి. రాకపోతే జర్నలిజం రానున్న రోజుల్లో అదొక దాన్ని చూసి ప్రజలు భయపడేటువంటి పరిస్థితి, దాన్ని ఆశ్రయించుకునే పరిస్థితి కూడా వస్తుంది. మీరు జర్నలిజానికి రాజకీయ నాయకులు తోడుండాలి, సహకరించాలన్నారు. వాస్తవాన్ని జర్నలిస్టులు రాస్తే రాజకీయ నాయకులు స్వీకరించే పరిస్థితి వాళ్ళు ఉన్నారా? ఉంది, ఉంది. ఈ ఒకరోజు ఇక్కడ ఒక రిపోర్టరు చీకటిలో అమ్మవారి గుడి ప్రాంగణంలో పడుకున్నారు, వర్షం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి సరైనటువంటి వస్తువులు లేవని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఈ ఊళ్ళోనే ఒక వార్త రాస్తే నేను ఫోన్ చేసి అతను అభినందించాను. చాలామంది నేను రిపోర్టర్స్కి మంచి వార్తలు రాసినప్పుడు నేను అభినందిస్తాను, ఖచ్చితంగా ప్రోత్సహిస్తాను. మంచి నాయకులు మంచి జర్నలిస్టులను ప్రోత్సహిస్తూనే ఉంటారు, ప్రోత్సహించరు జర్నలిజానికి ప్రజల నుంచి ప్రోత్సాహం లేదు, రాజకీయ పార్టీల నుంచి ప్రోత్సాహం లేదు అనుకోవడం కూడా పొరపాటు, ఖచ్చితంగా ఉంటుంది. మంచి జర్నలిజం ఎప్పుడూ మనుగడ సాధిస్తుంది. చాలామంది ఉన్నారు, మీకు రత్న గర్భ అని ఒక చిన్న పత్రిక ఉండే, ఏలూరు కేంద్రంగా వార్తలు వచ్చే చాలా చిన్న పత్రిక, అది ఏలేరు కుంభకోణాన్ని బయటపెట్టింది.
ఫస్ట్ వార్త రత్న గర్భ అనేటువంటి పత్రిక రాశాను. చిన్న పత్రిక, ఒక పెద్ద కుంభకోణం రాష్ట్రాన్ని కదిలించింది. అట్లాంటి వార్తలు చాలా ఉన్నాయి. కారంచేడులో ఒక పేద వర్గాల మీద హత్యాకాండ జరిగినప్పుడు ప్రజాశక్తి అనేటువంటి చిన్న పత్రిక అద్భుతమైనటువంటి వార్తలు రాసి వెలుగులోకి తీసుకొచ్చింది. చిన్న పత్రికలు, చిన్న మీడియా పెద్ద పెద్ద విషయాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సంగతి నేను ఎందుకు చెప్పాను, రాసిన జర్నలిస్ట్ మిత్రుడి పేరు ఎందుకు చెప్పాను, ఈ చిన్న పత్రికల పేర్లు కూడా ఎందుకు చెప్పాను. అందుకని లేదు అనుకోవటం కరెక్ట్ కాదు. నేను మంచి పని చేస్తాను, నన్ను ఎవరో ఇద్దరు విమర్శిస్తారు, నా భార్య సక్రమంగా పరిపాలిస్తుంది, ఎవరో ఇద్దరు విమర్శిస్తారు. విమర్శిస్తే పద్మకుమారి గారి పరిపాలన విమర్శించినట్లేనా, అసూయ పడితే అసూయ పడ్డట్టేనా? మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, జర్నలిస్ట్కి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే జర్నలిజం కూడా వర్దిల్లుద్ది అనేది నా భావం. మనకి కనగంజిప్రోలు గ్రామానికి వచ్చే వరకు మీ పార్టీలోనే ఆధిపత్య పోరు అనేది గట్టిగా నడుస్తుంది. ఏంటి ఆధిపత్య పోరు, ఎక్కడి నుంచి మిగిలింది, అసలు ఏంటి పరిస్థితి? ఆధిపత్యం లేదు, ఏమి లేదు, అంతా ప్రజాపక్షం, భవన్ గారి పక్షం, జగన్ గారి పక్షం, జగన్ గారి పక్షం, ఏమి లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను దాస్తున్నారు. వాస్తవం కాదు, అంటే ఇప్పుడు జగన్ గారి పార్టీలో మేమంతా ఉన్నాం, భానుగారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నాం. మా నాయకుడు ఏం చెప్తే అదే సుప్రీం. మాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన మాకు వేదం. ఎందుకంటే మేము ఆయనతో మేము దాదాపు ఒక 25 ఏళ్ల ప్రయాణం, 25 ఏళ్ళ అంటే రాజకీయంగా ఉదయభాను గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయనప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆయనతోనే ఉన్నాం. మేము వేరే పార్టీతో మాకు సంబంధాలు లేవు, వేరే పార్టీకి మేము చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా ఉదయభాను గారి విజయానికి కృషి చేసాం, గెలిచినా ఓడినా ఆయనతోనే ఉన్నాం. ఆయన నాకు ఇప్పటివరకు ఏ పదవి రాలేదు. నాకు నా భార్యకు 2 సార్లు వచ్చింది, ఒకసారి జడ్పీడీసీగా భాను గారు అవకాశం కల్పించారు, ఒకసారి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పించారు, ఇప్పుడు సర్పంచ్గా కల్పించారు. ఉమెన్ రిజర్వేషన్ వల్ల నాకు ఇవ్వలేకపోయారు, నేనే హ్యాపీగా ఉన్నాను. ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మా భానుగారికి వస్తే నాకు వచ్చినట్టే, మా భానుగారు చల్లగా ఉంటే నేను ఉన్నట్టే, మా భానుగారు మంత్రి అయితే నేను అయినట్టే. అంతేగాని మాకు గ్రామంలో అసలు అవి పట్టించుకోం, ఆధిపత్యం అనేది లేదు. ఎందుకంటే మేమిద్దరం ఇక్కడ పుట్టాం, ఈ ఊరు బిడ్డలం మేము, ఈ గడ్డమే పుట్టాం. జడ్పీడీసీగా యుద్ధం చేసి గెలిచాం, పంచాయతీ యుద్ధం చేసి గెలిచాం, యుద్ధం ఎన్నికల యుద్ధం, టీడీపీతో కలబడ్డాం, కలబడి గెలిచాం. ఏదో మేము ఎన్నికలు లేకుండా గెలవలా, కలబడి గెలిచాం. అందుకని మాకు ప్రజలతో మమేకమయ్యాం కాబట్టి మేము ఎన్నికల్లో గెలుస్తున్నాం, ఓడతాం, గెలుస్తాం, గెలుస్తాం, ఓడతాం, ఇవన్నీ కామన్. మాకు టోటల్గా అభివృద్ధి, ఉదయభాను గారి మాట, ఉదయభాను గారి బాట, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. మళ్ళీ మాకేంటంటే మా లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావటం, ఉదయభాను గారు మళ్ళీ గెలవటం, మళ్ళీ ఉదయభాను గారిని మేము మంత్రిగా చూసుకోవటం, వారి ద్వారా మళ్ళీ మేము కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగటం. కదా ఆధిపత్యం అనేది ఏం లేదు. ఆధిపత్యం అనేది అధికారం. అధికారం ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఓట్లేస్తే అధికారం వస్తుంది, అధికారం వస్తే ఆధిపత్యం ఉంటుంది. అధికారం లేకుండా ఆధిపత్యం ఉండదు. అధికారం అనేది లేకుండా ఆధిపత్యం అనే పదమే లేదు. అందుకని ఇక్కడ ఆధిపత్యం అంటే ఏంటి? ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు, అదే ఆధిపత్యం. అదే ఆధిపత్యం, ప్రజాపక్షమే, ప్రజల పక్షమే, ఆధిపత్యమే. ఓకే 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 సార్. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గోల్డెన్ ఉన్నాయి. ప్రతి సంక్షేమ పథకము కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఇంటికి, ఇప్పుడు మీ పరిధిలో, పంచాయతీ పరిధిలో అందరికీ సంక్షేమ పథకం వెళ్తుందా అంటే మీరేం చెప్తారు? ఎవరో ఒకటి గుండెమే చేసుకుని చెప్పడం చాలా ధైర్యం కూడా చెప్తాను. ఎందుకు అంటే 1-2 అనేవి వాళ్ళు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల అయిపోయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమం మాత్రం అందుతుంది, ప్రతి ఇంటికి వెళ్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా. మా జగన్ సర్పంచ్ గారు గదిలో కూర్చుంటారు, పక్కన ఆ గదిలో వాలంటీరు వాళ్ళకి కావాల్సినవి కూడా మంజూరు చేయాలి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మీకు అనుకూలంగా ఉందా అంటే ఏం చెప్తారు? మన గ్రామంలో మా అధినేత నిర్ణయం మా నిర్ణయం అండి, ఆయన జగన్ గారు ఏం చేస్తే అది మాకు అనుకూలంగా ఉన్నట్లే. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారిది చాలా బాగా చేస్తున్నారు, అద్భుతంగా పనిచేస్తున్నారు వాలంటీర్లు. వ్యవస్థ సక్సెస్ అయింది, తెల్లవారు 5 గంటలకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఎక్కడ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళు కావాల్సినవి కూడా అడిగి ఇంటికి వెళ్ళి అడిగి చేస్తున్నారు. ఎంతగానే కావాలి, చాలా బాగుంది.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫ్రంట్ మీకు గుర్తుందా? మరి ఆ ఫ్రంట్ పరిస్థితి సార్ ఇక్కడ ఏమైంది? ఫ్రంట్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక ప్రజా సంఘం, ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. కొంతమంది అవగాహన లేక దాన్ని మీరు ఫ్రంట్ అన్నారు, కొంతమంది పార్టీ అన్నారు. పార్టీ కాదు, నేను పెట్టిన రోజే చెప్పాను ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యునైటెడ్ ఐక్య వేదిక అని చెప్పాను. ఐక్య వేదిక మీదనే మీరు పోటీ చేశారు కదా? ఎస్, అది రాజకీయం కాదు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఐక్య వేదిక ఐక్య వేదిక రాజకీయంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఇండిపెండెంట్గా పోటీ చేశాను, చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం అని ఉంది, ఎస్సీ ఎస్టీ సంఘం అనేది ఉంది, బీసీ సంఘం అనేది ఉంది, ఎస్సీ సంఘం అనేది ఉంది, ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఉంది, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఉంది. ఇవన్నీ పార్టీల ఎస్సీ ఎస్టీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక సంఘం. ఈరోజు అంతా పేదవర్గాలు అందరూ సంతోషంగా ఇవాళ మార్కెట్ యార్డ్ ఉంది, జగేపేట మార్కెట్ యార్డ్ ఈసేపు వచ్చింది. పదవులు చూడండి, ఈరోజు ఎన్ని వచ్చింది మార్కెట్. ఈ గ్రామంలో రెండు బీసీ డైరెక్టర్స్ వచ్చినాయి, నియోజకవర్గంలో 4-5 డైరెక్టర్స్ వచ్చినాయి. చాలా మంచి జరుగుతుంది. మంచి జరిగేటప్పుడు నాకంతకన్నా కావాలి. నా సంఘం పేరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్. నా సంఘానికి ఒక 6 డైరెక్టర్లు రా ఈ నియోజకవర్గంలో వస్తాయి, ఇంకా నాకంతకన్నా గర్వకారణం ఏముంటుంది? నేను ఏది ఆశించానో జరుగుతున్నప్పుడు ఇంకా నాకంతకన్నా కావాల్సింది ఏమిటి? నా లక్ష్యం నెరవేరటం కోసం నేను ఆగి ఉదయభాను గారిని నేను మద్దతు ఇచ్చి వారు గెలవాలని కోరుకున్నాను, గెలిచారు. మీకు కూడా తెలుసు కదా, అప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు నన్ను. అందరు గెలవాలని మనసా వాచకారం నాకు కోరుకున్నారు, వారు గెలిచారు. బాగా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో. మరి ఎన్ని కార్పొరేషన్స్ వచ్చినాయి చూడండి, ముందు ఏమీ లేవు. ఈరోజు అనేక కార్పొరేషన్స్ వచ్చినాయి. నా ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కూడా నేను ఆ యొక్క విధానాలతోనే ఉన్నాను. ఓకే, వెరీ గుడ్ సార్. ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఇవాళ వరకు రాజకీయాల్లో ఉన్నారు, నడుస్తున్నారు, రాజకీయ జీవితం నడుస్తుందే ఉంది. ఆనాటి రోజుల్లో రాజకీయ విమర్శకి, ఈనాటి రోజుల్లో ఉన్న రాజకీయ విమర్శకి మీరు వ్యత్యాసాన్ని ఏ విధంగా చెప్పగలుగుతారు? రాజకీయ నాయకులు ఎంత మార్పు చెందారు? విమర్శలు అనేవి వాళ్ళ యొక్క విజ్ఞప్తితో కూడి ఉంటాయి. సద్విమర్శలు కొంతమంది చేస్తారు, దుర్విమర్శలు కొంతమంది చేస్తారు, పనికిరాని విమర్శలు కొంతమంది చేస్తారు. విమర్శల్లో రకాలు ఉంటాయి. అది ఒక వ్యక్తులను బట్టి ఉంటాయి, వాళ్ళ యొక్క రాజకీయ పరిణతిని బట్టి ఉంటాయి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి ఉంటాయి. ఇవాళ రాష్ట్ర మంత్రులే ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా సార్, ప్రజలు అసహించుకునే విధంగా రాష్ట్ర మంత్రులే మాట్లాడుతున్నప్పుడు మీరు క్యారెక్టర్ని బట్టి ఉంటాయి అన్నారు. మరి ఆ క్యారెక్టర్ ఏంటి? అవతలవాడు క్యారెక్టర్ని బట్టి అవతలవాడు మాట్లాడతాను, ఇవతలవాడు క్యారెక్టర్ని బట్టి అవతలవాడు మాట్లాడతారు. దాంట్లో వ్యక్తులు కాదు, వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే వర్ణించలేని పదజాలంతో విమర్శించినప్పుడు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన చెల్లిని, ఆయన తల్లిని, ఆయన తండ్రిని, తండ్రి మరణాన్ని, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు, ఇష్టం వచ్చిన ఏనండి ఒక మాట, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు అవతలాడు కూడా ఎవరికో వాళ్ళ కోపం వస్తూ మాట్లాడతారు. తప్పే ఉంది అంటారు, నువ్వు మాట్లాడకుండా ఉండాలి. ముందు మీ పక్షం నుంచి అలా మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయండి, ఎదుటివాడిని అడగండి. మీరు మాట్లాడమని ఏం మాట్లాడుతున్నారని పిచ్చి మాటలు, అది అదే మాటలు. రేపు భవిష్యత్తులో ఎవరికైనా బాధ వేస్తుంది వాళ్ళ భార్య గురించి మాట్లాడిన భవిష్యత్తు రాజకీయాల్లో ఈ మార్పు ఏమన్నా ఉంటుందంటారా? ఈ విధమైన బాణి ఏమన్నా మారుద్దంటారా? రేపు యువతకి మార్గదర్శంగా రాజకీయం ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పిన్న వయస్కుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు? అదొక మార్పు. మమతా బెనర్జీ గారు అక్కడ ఎందుకు అయ్యారు? అదొక మార్పు. ఇట్లా మార్పులు దేశవ్యాప్తంగా వస్తుంటాయి. ఆ మార్పులు ప్రజల మనోభావాలను బట్టి ఉంటాయి. మనం నచ్చకపోతే ప్రజలు ఖచ్చితంగా మనం నిలిచేస్తారు. మన భాష నచ్చకపోయినా, మన పరిపాలన నచ్చకపోయినా, మన ఆలోచన విధానం నచ్చకపోయినా, మనం చేసే పనులు నచ్చకపోయినా, అక్కడ లేదు కొన్ని ప్రజలు దింపేస్తారు. అవసరం అనుకుంటే మళ్ళీ 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 మనల్ని ఉంచుతారు. అందుకని భాష అనేది డిపెండింగ్గా అటు ఇటు రెండు వైపులు ఇచ్చుకోండి ఉన్నారు. నేను నా వాళ్ళందరూ తిడతారు, నువ్వు తిట్టకుండా ఉండంటే కుదరదు. 151 మందిలో ఎవరో ఒకరు తిడతారు. నువ్వు 30 మందితో తిట్టించినప్పుడు, నువ్వు 30 మందితో తిట్టించినప్పుడు 151లో ఎవరో ఒకళ్ళు తిడతారు. తప్పే ఉందంటారు.
మాట్లాడుకుని ఉండాలి, మనం కూడా తిట్టుకుని ఉండాలి, మన మనలో సిన్సియారిటీ ఉండాలి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు, మేము ఎవరైనా దుర్భాషలు ఆడలేం, మా సంస్కారం మా భాష అది. మమ్మల్ని మాట్లాడినప్పుడు మా అభిమానులు ఎవరో ఒకరు తిడతారు, నేను తిట్టపోయా. అందుకని ఏది ఏమైనా అన్ పార్లమెంటరీ భాష రాజకీయంలో మంచిది కాదు, ఇది వాస్తవం. ఓకే సార్, ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం మీ మొత్తం ఎమ్మెల్యేలంతా గ్రామాల చుట్టూ తిరుగుతున్నారు, ఏంటి స్పందన, ఏ విధంగా? అద్భుతమైన స్పందన, చాలా మంచి స్పందన. ప్రజలు పద్మకుమార్ గారు సర్పంచ, రవి గారు సర్పంచ, లేకుంటే ఇంకో సర్పంచ అనే విషయాన్ని ప్రస్తావన తీసుకురా సార్. ఎండాకాలం నీటి సమస్య తాగడానికి లేవు, ఏ అర్పణ చేస్తారు ప్రజలు? ఏ సంవత్సరం లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మేము గెలిచిన వారం రోజుల్లో 3 వాటర్ ట్యాంకులు చేయించాం. ఆ వాటర్ ట్యాంకులతో విపరీతంగా నీళ్ళు ఇచ్చాం. కావాలంటే మీరు మాతో రండి, పల్లెల్లోకి వెళ్ళండి. రాత్రి 12 గంటల వరకు కూడా నా భార్య నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నీళ్ళు అందించాం. ఇద్దరం కష్టపడుతున్నాం, మాతో పాటు మా కార్యకర్తలు, మా నాయకులు కష్టపడుతున్నారు. సమస్య ఉన్నప్పుడు అది ఒక్కరోజులో పరిష్కారం అవ్వదు, ఎవరో చేయలేదు. డ్రైన్స్ అన్నీ ఒకరోజు ఊళ్ళో కట్టగలమండి, మాకు 4-5 సంవత్సరాలు ఇచ్చారు, ఒక సంవత్సరం అయిపోయింది. ఒక సంవత్సరంలో చాలా చేసాం మేము. ఈ ఊళ్ళో తాగునీటి వాల్వులు ఉన్నాయి, 20 వాల్వులు ఉన్నాయి. ఆ వాల్వుల నుంచి నీళ్ళు ఇస్తారు, అవి డ్రైనేజీ అది ఇది కలిసిపోతుంటే మేము గెలిచిన వెంటనే ఆ వాల్వ్స్ అన్నీ కూడా పగలగొట్టేసేసి మొత్తం శుభ్రం చేసేసి దాని చుట్టూ గోడలు కట్టేసేసి వాటిపై ప్లేట్లు వేసి ఇట్లా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. బోర్స్ అనేక బోర్లు మొత్తం రిపేర్ చేయించాం, రకరకాల సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాం. మంచినీటి సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. లేని చోట ఇస్తున్నాం, పైపులు స్టాగ్నేట్ అయిన చోట వాటిని తవ్వుతున్నాం, వాటిని బాగు చేస్తున్నాం, ఇస్తున్నాం. ప్రశాంత్ కిషోర్, ఈ యువకర్తల్ని పెట్టుకొని రాజకీయం చేస్తా ఏంటి? అనేక సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రజల అభిమానం మా పక్షానే ఉంది అనుకుంటూ రాజకీయ యువకర్తలను పెట్టుకోవడంలో ఆంతర్యం ఏంటి? అది ప్రజలకు ఉపయోగమా, రాజకీయ నాయకులకు ఉపయోగమా? ఈ రాష్ట్రంలో గొప్ప రాజకీయ యువకర్త ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్నాడుగా. వస్తాను, అదే వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు పార్టీ పెట్టనే యువకర్త అని చెప్పారా? చెప్పలేదు. 40 రోజుల్లో ఎమ్మెల్యేగా అవకాశాలు ఉన్నట్టు అనుకుంటుంది. అవ్వచ్చు, మీరు రెడీగానే ఉన్నారు దీనికి. మా నాయకుడు ఉన్నాడు, గొప్ప నాయకుడు, బంగారం రెడ్డి నాయకుడు. ఉదయబాలు గారు నియోజకవర్గంలో ఉన్నంత వరకు మీకు ఎమ్మెల్యేగా సీటు వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఉదయబాలు గారు ఎమ్మెల్యే, కానీ నాకు 3 చోట్ల అవకాశం ఉంది. ఎక్కడైనా రావచ్చు. ఈజీ, ఈ ఉమ్మడి జిల్లాలో 3 చోట్ల ఉంది. ఇంకా అవసరమైతే ఎక్కడైనా ఇవ్వచ్చు, ఇవ్వకూడదని ఏముంది. అది కాకపోతే ఎమ్మెల్సీ, అది కాకపోతే దాని సమాన స్థాయిలో ఉండే పదవులు, పదవుల కోసం మాత్రం ఉదయభాను గారు అంటే లేదు. నేను మొన్న కూడా మీరు అడిగినా నాకు మొన్న కూడా నేను కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ వేసేటప్పుడు నేను ఉదయభాను గారిని అడగల, నాకు పదవి కావాలి అడగదు, అడిగింటే వచ్చారు. నా మీరు మొదట్లో ఇంటర్వ్యూ మొదట్లో ఫస్ట్లో అన్నారు సార్ ఒక మాట, నా సుదీర్ఘ రాజకీయంలో ఇంత మటుకు ఒక పదవి నేను అడగలేదు అన్నారు. పదవి చేయాలనే ఆకాంక్ష మీకు లేదా? ఆకాంక్ష ఎవరికైనా ఉంటుంది, నాకేంటి, ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ అవకాశాలు రాకపోవడానికి కారణం మళ్ళీ ఉదయభాను గారికి మంత్రి పదవి రాలేదు. దానికి కారణం ఏంటి? ఒక ఈక్వేషన్ దాంట్లో రాలేదు. అట్లానే నాకు కూడా ఒక ఈక్వేషన్ దాంట్లో రాలేదు. వచ్చే రోజు వస్తుంది, వేరే ఈక్వేషన్లో వస్తుంది. ఏమి అంతేకాని మీరు ప్రజల పక్షం అంటారు? ఖచ్చితంగా ఉదయభాను గారి పక్షం, జగన్ గారి పక్షం, ప్రజల పక్షం. రవికుమార్ గారు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ప్రజల మాట, మీరేం చెప్తారు దీనికి? ప్రజల మాట కాదు అది, ఎవరో ప్రజల మాట కాదు, ప్రజలైతే మాకెందుకు ఓట్లు వేస్తారు, మేము ఎందుకు గెలుస్తాం? భారీ మెజార్టీతో ఇన్ని వార్డులు ఏదో మేమంటే చెప్పిన వాళ్ళు, మా యొక్క క్షణతని జీర్ణించుకోలేని వాళ్ళు, మా యొక్క ఎదుగుదలని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు చేస్తుంటారు.
ఇవన్నీ కూడా వాస్తవాలు. అది అంటే ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం. బేడా మండపం నిర్మించే టైంలో ఉదయభాను గారు గవర్నమెంట్ విప్గా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని చుట్టూ ఒక 50 మా సామాజిక వర్గానికి చెందిన పేదలు ఇళ్ళు ఉన్నాయి. అవి తీస్తేనే ఆ బేడా మండపం అభివృద్ధి చెందుతుంది. మా వాళ్ళందరినీ ఉదయభాను గారి వారికి నాకు నచ్చజెప్పి తీయించి తర్వాత డబ్బులు ఇప్పించాం, చాలా ఇప్పించాం. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. నా ప్రయోజనం అమ్మవారి బేడా మండపం కట్టడం నా స్వార్థ ప్రయోజనం. ఇక్కడ ఎస్సీ లొకాలిటీలో పెద్ద భారీ డ్రైన్ ఉండేది. ఆ డ్రైన్లో పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మేము నా భార్య జడ్పీటీసీ కాగానే మేము వెంటనే దాన్ని లైట్ సేవించాం. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ కాగలని దాన్ని కొనసాగించాం. దీర్ఘకాలిక సమస్య, 20 సంవత్సరాల క్రితం పట్టించుకోని సమస్య. మళ్ళీ అప్పుడు మేము చేసాం, మళ్ళీ ఇప్పుడే మేమే చేసాం. ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామానికి ఇప్పుడు ఈ పార్కు నిర్మాణం అది మా వ్యక్తిగత సమస్య. అమ్మవారి మండపం దగ్గర బాగు చేయడం మా వ్యక్తిగతమా? ఈ ఊళ్ళో మంచినీటి వ్యవస్థని 3 కోట్లు తేవడం వ్యక్తిగత ప్రయోజనాల అంటే మేము చేసే అన్ని వ్యక్తిగత ప్రయోజనాలు అనుకుంటే మిగతా వాళ్ళు చేసే ఎవరి ప్రయోజనాలు ఆలోచించుకోవాలి. రేపు రాబోయే కాలంలో కూడా పంచాయతీ ప్రెసిడెంట్ పద్మకుమార్ గారే అనేది మీరు చెప్పే సమాధానం. మేడం గారు లాస్ట్ క్వశ్చన్, మీరు మీకు ఇచ్చిన ఈ పదవి కాలంలో సంవత్సరం అయిపోయింది, ఈ 4 సంవత్సరాల్లో గ్రామాభివృద్ధి కోసం ఏ విధమైన ప్రణాళిక చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? గ్రామాభివృద్ధి ప్రణాళిక అంటే ప్రతి సంవత్సరం గ్రామ సభల ద్వారా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు తీసుకుని వాటి ద్వారా గ్రామ సభలో నిర్ణయించుకుని అందరం కూర్చొని నిర్ణయించుకుని తీర్మానం చేస్తాం. ఏమేమి అనేది అంటున్నారు కాబట్టి నిన్న ఎలక్షన్స్లో నేను పోటీ చేసేటప్పుడు కొన్ని వాగ్దానాలు వచ్చేసారు ప్రజలకి. ఏమని ఇలాగ మనం నేను గెలిస్తే మంచినీటి సమస్య తీరుస్తామని, కొన్ని సంక్షేమ పథకాలు అంటే పచ్చదనం పరిశుభ్రత ఉంచుతానని ఇలాంటివన్నీ చేశాం. కాబట్టి ఖచ్చితంగా నేను ఏమైతే వాగ్దానాలు చేశానో అవన్నీ 4 సంవత్సరాలు నెరవేర్చడానికి కృషి చేస్తాను, చేస్తాను కూడా. అదే నా లక్ష్యం. ప్రజా శ్రేయస్సే, ప్రజా సంక్షేమే నా లక్ష్యం. కాబట్టి మంచినీరు ఇవ్వడం, పరిశుభ్రత ఉండడం, మరి చాలా మంచి గాలి ఇవ్వడానికి మంచి చెట్లు నాటడం, ఇరుపక్కల పచ్చదనంగా ఉండడం, గ్రామ పరిశుభ్రంగా ఉండడం, చెత్త రహిత గ్రామంగా, ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయడం నా లక్ష్యం. నేను అదే నిర్ణయించుకున్నాను. పూర్తిగా అదే లక్ష్యంతో ముందుకెళ్తాను. తప్పకుండా. అదే. నమస్కారం. ఇది ఈరోజు వేల్పుల రవికుమార్ గారితో, పద్మకుమార్ గారితో మన ఇంటర్వ్యూ. రేపు మరొకరితో కలుద్దాం. నమస్కారం.